ఎందుకు వచ్చారు ఆ మంచోడాలి కుదరదు నేను తంతో మాట్లాడాలి వీలు కాదు అన్నయ్య లోపలికి రా అన్నయ్య బయట నుంచున్నాం ఏంటి ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా ఎలా ఉన్నామ్మా బాగున్నాను అన్నయ్య లోపలికి వెళ్ళు శాలువా వేయంగానే సరికాదు అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి ఈ రంగైనా చివరిదాకా మార్చుకో వెళ్ళు ఏటనే పాంపుట్ల చేయటారు కాటే లేదట లోపలికి వెళ్దాం రా ఎందుకు ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా యు నో సమ్ టైం యు ఆర్ కరెక్ట్ ఓకే ఏమటన్నయ్య అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు అన్నయ్య ఏమిటి కన్నీళ్ళు ఏమైంది అన్నయ్య నువ్వు నా బిడ్డను కాపాడాలి ఏ తనకేమైంది చెప్పన్నయ్య నీకు తెలుసు కదా నా పంచ ప్రాణాలు తానేనని అవును కానీ ఇప్పుడు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి మరి మనిషి కన్నా హీనమైన మోహం నీ మోహం చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది ఎన్ని విధాలు చెప్పినా తన పంతం వదిలేయట్లేదు ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా అవుతే నువ్వు పెద్ద మనసుతో నీ కోడలు చేసుకోవాలి అత్తయ్య నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెల మీద పగ సాధించకండి దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు నాకన్నా వయసులో చిన్నదానిమైనా పర్వాలేదు నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను ఏమిటన్నయ్య అది మరీ చిన్నపిల్లవాళ్ళ దిగులు పడకు రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకుంటాను నరసింహ నీకిష్టమే కదా నువ్వు చెప్పావుగమ్మా నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా చాలా సంతోషం బాబు ఏమిటి ఏడుస్తున్నావా నీ స్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను నువ్వనుకునేది ఏమీ జరగదు కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు ఏడ్చి కాళ్ళు నశయం చేయకు ఏడకుండా పెట్టు అందరికీ లోపల చోటు చాలదన్నయ్యా చాలా ఇంకా గతాన్ని మర్చిపోలేదు అదేం కాదు ఊరు జనం ముందే తాంబూలాలు అందుకుందామని ఓ లక్షణంగా అమ్మా తీసుకురా తాంబూలాలు అనుకుందాం అయ్యో నేను విధవని ఎలా అదే మాట అమ్మా ఎంతైనా నువ్వు నా చెల్లెలివి తీసుకురా ఓ ఇవ్వమ్మా నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుంధరని ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే తాంబూలాలు అందుకోండి ఎందుకు భయపడుతున్నారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు మనకి అండగా ఆ భగవంతుడు ఉన్నాడు నా కొడుకు నరసింహ ఉన్నాడు మీకు ఇష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి
దెబ్బకి దెబ్బ. ఇప్పుడేమన్నా విధవనైనా పర్వాలేదు, ఎంతైనా నా తోడపుట్టిన చెల్లెలివి అన్నావే. ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయిని నీ కోడలుగా చేసుకున్నావే, ఆ రోజు నేను విధవని. ఆ రోజు ఈ చెల్లెలు నీకంటి కనబడలేదా? కనబడదు. కారణం డబ్బు. ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది గనుక చిన్నదాన్ని కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డావు. సరే, చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు, నా భర్తైనా జ్ఞాపకం ఉన్నారా? ఈ ఊరి జనం ముందు నువ్వు ఆయనకిచ్చిన మాట జ్ఞాపకం ఉందా? ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమైనా నీకుందా? మనిషివైతే కదా ఇవన్నీ జ్ఞాపకం ఉంటానికి. నువ్వు నన్ను అడగచ్చు, నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే, కుటుంబం జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే. నా మెట్టు నిల్లు, నేను నీకు నిన్న మాట ఇచ్చాను, మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని, నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు. నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లని మార్చుకుని నీ కొడుకు వేరే పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేను. ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మహర్మోగుతూనే ఉన్నాయి. చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలతో ఆ భగవంతుడి సన్నిధానంలో నా కొడుకు జరుగుతుంది. పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులకు ఆశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో తాళి కట్టాడు నీ కొడుకు. కానీ నా కొడుకు 10 నెలలు మోసి కని పెంచిన నా మాట మీరకూడదన్న ఒకే ఒక కారణంతో తను మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ పిల్లలు మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు. నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు. వీడు కర్పూరం లాంటి వాడు. లేని వాళ్ళు వెలిగించినా, ఉన్నవాళ్ళు వెలిగించినా, ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి. నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా, చల్లార్చగలను? కానీ నరసింహ, వెళ్ళి నా కోడల్ని తీసుకురా.